వెల్కమ్ టు వీటీవీ రేస్ అక్టోబర్ 20 బుధవారం ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్ నెంబర్ 36 కు స్వాగతం. గత ఎపిసోడ్లో రాజమండ్రికి చెందిన సురేంద్రనాథ్ మొత్తం 11 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి 6,40,000 రూపాయలను గెలుచుకున్నాడు. 12వ ప్రశ్న నుంచి ఆడడానికి తిరిగి రోల్ ఓవర్ కంటెస్టెంట్గా ఎపిసోడ్లోకి అడుగుపెట్టాడు. కష్టపడడానికి భయపడితే నచ్చిన జీవితం ఎలా దక్కుతుంది, నచ్చిన జీవితం కావాలంటే కష్టపడకుండా ఎలా దక్కుతుంది, తల మీదైతే కష్టం కూడా మీదే కావాలి, అప్పుడే మీకు విజయం దక్కుతుంది, మీ కథ అందరికీ తెలుస్తుంది, ఇలాంటి మంచి మాటలతో ఎన్టీఆర్ ఈ ఎపిసోడ్ను ప్రారంభించాడు. సురేంద్రనాథ్ ఇప్పటికే 2 లైఫ్ లైన్లు వినియోగించుకున్నాడు. అతని వద్ద 50-50 లైఫ్ లైన్ మాత్రమే మిగిలి ఉంది. అతనికి అడిగిన 12,50,000 రూపాయలకు 12వ ప్రశ్న. వీటిలో భారత హాకీ జట్టుకు అధికారికంగా స్పాన్సర్ చేసే రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆప్షన్స్ ఏ బీహార్, బి జార్ఖండ్, సి పశ్చిమ బెంగాల్, డి ఒడిషా. సురేంద్రనాథ్ ఆప్షన్ డి ఒడిషా సరైన సమాధానంగా గుర్తించి 12,50,000 రూపాయలను గెలుచుకున్నాడు. 2018 నుంచి ఒడిషా గవర్నమెంట్ అఫీషియల్ స్పాన్సరర్గా హాకీ జట్టుకు వ్యవహరిస్తూ ఉన్నది. 25,00,000 రూపాయలకు 13వ ప్రశ్న. ఆర్థర్ విన్ చేత సృష్టించబడి మరియు 1913లో న్యూయార్క్ వరల్డ్లో మొదట ముద్రించబడినది ఏది? ఆప్షన్స్ ఏ క్రాస్వర్డ్ పజిల్, బి కార్టూన్ స్ట్రిప్, సి సుడోకు, డి క్విజ్. ఈ ప్రశ్నకు సమాధానం కోసం సురేంద్రనాథ్ తన వద్ద ఉన్న ఆఖరి లైఫ్ లైన్ 50-50ని వినియోగించుకున్నాడు. దాంతో ఆప్షన్ ఏ క్రాస్వర్డ్ పజిల్, ఆప్షన్ డి క్విజ్ మాత్రమే మిగిలాయి. సురేంద్రనాథ్ అయినా సరైన సమాధానాన్ని గుర్తించలేకపోయాడు. రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక క్విట్ కావాలని నిశ్చయించుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అతన్ని ఏదో ఒక ఆన్సర్ను గుర్తించమని అడగగా ఆప్షన్ ఏ క్రాస్వర్డ్ పజిల్ అని చెప్పాడు. అదే సరైన సమాధానం. సురేంద్రనాథ్ ఒకవేళ రిస్క్ తీసుకొని ఆప్షన్ ఏను కనుక చెప్పి ఉండింటే 25,00,000 రూపాయలను గెలుచుకొని మొట్టమొదటి కంటెస్టెంటుగా అంత మొత్తాన్ని గెలుచుకున్న రికార్డును సృష్టించగలిగేవాడు. జూనియర్ ఎన్టీఆర్ సురేంద్రనాథ్కు 12,50,000 రూపాయల చెక్తో పాటు క్యాడ్బరీస్ గిఫ్ట్ హ్యాంపర్ను కూడా అందజేశాడు. తదుపరి హాట్ సీట్లో కూర్చునే కొత్త కంటెస్టెంట్ కోసం ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ను నిర్వహించారు. వారికి అడిగిన ప్రశ్న. వారి తెరంగేట్ర చిత్రాల ఆధారంగా ఈ నటీమణులను కాలక్రమంలో అమర్చండి. ఆప్షన్స్ ఏ రష్మిక, బి విజయశాంతి, సి శారద, డి తమన్నా. కరెక్ట్ ఆర్డర్ ఈజ్ ఆప్షన్ సి శారద, ఆప్షన్ బి విజయశాంతి, ఆప్షన్ డి తమన్నా, ఆప్షన్ ఏ రష్మిక. శారద 1955, విజయశాంతి 1980, తమన్నా 2005, రష్మిక 2016. పోటీ పడిన 6 5 సరైన ఆర్డర్ను గుర్తించగలిగారు. వారిలో అందరికంటే వేగంగా 5.339 సెకండ్లలో సరైన ఆర్డర్లో సమాధానాలను పెట్టి తిరుపతికి చెందిన ఇంద్రనీల్ హాట్ సీట్లో కూర్చునే అవకాశాన్ని పొందాడు. ఇంద్రనీల్ నిన్నటి ఎపిసోడ్లో 0.0001 సెకండ్ల తేడాతో హాట్ సీట్లో కూర్చునే అవకాశాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. పట్టువదలని విక్రమార్కుడిలా తిరిగి ప్రయత్నించి నిన్న కోల్పోయిన అవకాశాన్ని తిరిగి సాధించగలిగాడు. ఇంద్రనీల్ వయస్సు 24, స్థలం తిరుపతి. ఇంద్రనీల్ గ్రాడ్యుయేషన్ డిఫార్మా పూర్తి చేసి సివిల్స్లో సీటు సాధించాలనే లక్ష్యంతో చదువుతున్నాడు. అతడి ఫాదర్ APSRTCలో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అతని తల్లి చిత్తూరు కలెక్టరేట్లో డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నది. కాలేజీ లెవెల్లో ఇంద్రనీల్ ఎన్నో కాంపిటీషన్లో పాల్గొన్నాడు. ఇతను రాసిన ఒక ఆర్టికల్ ఇంటర్నేషనల్ జర్నల్లో పబ్లిష్ అయింది. అతనికి మోరల్ సపోర్ట్గా అతని ఫాదర్, మదర్ ఎల్లప్పుడూ నిలుస్తారు. ఇంద్రనీల్ సున్నిత మనస్కుడు, ప్రతి ఒక్కరిని గౌరవించాలనే స్వభావం కలిగినవాడు. మెడిసిన్లో సీటు సాధించాలనేది ఇంద్రనీల్ యొక్క తల్లి కోరిక. కానీ ఒక సిల్లీ మిస్టేక్ చేయడం వలన అతను అనుకున్న విధంగా సీటును సాధించలేకపోయాడు. సివిల్ సర్వెంట్ అయ్యి తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని అతను అనుకుంటున్నాడు. తాను గెలుచుకున్నటువంటి ప్రైజ్ మనీ మొత్తాన్ని మదర్ ఫాదర్లకు గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాడు. ప్రశ్న నాది బహుమతి నీది శీర్షిక క్రింద 19వ తేదీ విజేతలను ఇక్కడ ప్రకటించారు. స్వర్ణ విజయనగరం, వెంకటసాయి జగిత్యాల, సరళ అనంతపురం, బి అశోక్ సంగారెడ్డి, ఐ భాస్కరరావు శ్రీకాకుళం, ఏ రాంబాబు మేడ్చల్,
మహమ్మద్ సయ్యద్ వరంగల్, పెదబాబు, మెదక్, మౌనిక నెల్లూరు, సాయినారాయణ, తూర్పుగోదావరి. వీరంతా నిన్నటి ప్రశ్ననాది బహుమతి మీది శీర్షికలో విజేతలుగా నిలిచారు. ఇంద్రనీలుకు అడిగిన 1000 రూపాయలకు మొదటి ప్రశ్న: భారతదేశంలో ఏ వృత్తిలో స్త్రీని వ్యవహారికంగా సిస్టర్ అని సంబోధిస్తారు? ఆప్షన్స్: ఏ ఇంజనీరింగ్, బి మార్కెటింగ్, సి లా, డి నర్సింగ్. ఇంద్రనీల్ ఆప్షన్ డి నర్సింగ్ సరైన సమాధానంగా గుర్తించి 1000 రూపాయల వరకు చేరుకున్నాడు. 2000 రూపాయలకు రెండవ ప్రశ్న: 1989 నాటి చిత్రం శివలోని ఒక పాట వీటిలో ఏ పాఠ్యాంశంతో మొదలవుతుంది? ఆప్షన్స్: ఏ బోటనీ, బి మ్యాథమెటిక్స్, సి ఫిజిక్స్, డి హిస్టరీ. ఇంద్రనీల్ ఆప్షన్ ఏ బోటనీ సరైన సమాధానంగా గుర్తించి 2000 రూపాయల వరకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ శివ చిత్రాన్ని పొగడ్తలతో ముంచాడు. శివ చిత్రం రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో విడుదలైంది. దీనికి సంగీతం ఇళయరాజా వహించారు. ఈ చిత్రంతో ఫిల్మ్ ఇండస్ట్రీ 2 రకాలుగా డివైడ్ అయింది. శివ చిత్రానికి ముందు, శివ చిత్రం తర్వాత అన్నంతగా ఈ సినిమా తెలుగు సినీ చరిత్రపై ఒక ప్రభావవంతమైనటువంటి ముద్రను వేసింది. 3000 రూపాయలకు మూడవ ప్రశ్న: ఈ చిత్రంలోని జంతువును గుర్తించండి. ఆప్షన్స్: ఏ క్వాలా, బి బర్రే, సి ఖడ్గ మృగం, డి జెయింట్ పాండా. ఇంద్రనీల్ ఆప్షన్ డి జెయింట్ పాండా సరైన సమాధానంగా గుర్తించి 3000 రూపాయల వరకు చేరుకున్నాడు. 5000 రూపాయలకు నాలుగవ ప్రశ్న: నొవాన్ జోకోవిచ్ ఏ ఆటలో 2021 ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు? ఆప్షన్స్: ఏ బాస్కెట్బాల్, బి క్రికెట్, సి టెన్నిస్, డి గోల్ఫ్. ఇంద్రనీల్ ఆప్షన్ సి టెన్నిస్ సరైన సమాధానంగా గుర్తించి 5000 రూపాయలను గెలుచుకున్నాడు. 10000 రూపాయలకు ఐదవ ప్రశ్న: పిజ్జా పుట్టిన దేశం ఏది? ఆప్షన్స్: ఏ పోలాండ్, బి ఇటలీ, సి హంగేరీ, డి సెర్బియా. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఇంద్రనీల్ ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్ను వినియోగించుకున్నాడు. ఆడియన్స్లో 70% మంది ఆప్షన్ బి ఇటలీ సరైన సమాధానంగా సూచించారు. ఆడియన్స్ సూచన మేరకు ఇంద్రనీల్ కూడా ఆప్షన్ బి ఇటలీ సరైన సమాధానంగా గుర్తించి 10000 రూపాయల సేఫ్ లెవెల్కు చేరుకున్నాడు. 20000 రూపాయలకు ఆరవ ప్రశ్న: భారత ఎన్నికల సంఘం ఆవిర్భవ తేదీ జనవరి 25ను పురస్కరించుకొని ఏ దినోత్సవం జరుపుతారు? ఆప్షన్స్: ఏ రాజ్యాంగ దినోత్సవం, డి ఓటర్ల దినోత్సవం, సి సుపరిపాలనా దినోత్సవం, డి గణతంత్ర దినోత్సవం. ఇంద్రనీల్ ఆప్షన్ బి ఓటర్ల దినోత్సవం సరైన సమాధానంగా గుర్తించి 20000 రూపాయలను గెలుచుకున్నాడు. 2011 నుంచి జనవరి 25వ తేదీన ఓటర్ల దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నారు. సోనీ లివ్ యాప్లో ప్లే అలాంగ్ ఆడుతున్నటువంటి వారిలో ప్రీవియస్ ఎపిసోడ్ విన్నర్స్ను ప్రకటించారు. మంచిర్యాలకు చెందిన చింతకింది కరుణాకర్ 1,00,000 రూపాయలను గెలుచుకున్నారు. అలాగే జోష్నా ఒంగోల్, బి నారాయణ సంగారెడ్డి, రేణుక కరీంనగర్, వినీల తిరుపతి, ఫాతిమా షేక్ విజయవాడ, దూదేకుల తస్లీం అనంతపురం, పద్మజ దేశ్పాండే ఆదిలాబాద్, ప్రదీప్ పృథ్వీ సూర్యాపేట్, వినోద్ భీమ్ ఎమ్మిగనూరు వీరంతా 5000 రూపాయల చొప్పున గెలుచుకున్నారు. టీవీల ముందు కూర్చొని ఆటను వీక్షిస్తున్న ప్రేక్షకులకు బహుమతులు అందించడం కోసం వారికి కూడా ఒక ప్రశ్నను అడిగారు. వీటిలో రాకెట్తో ఆడని ఆట ఏది? ఆప్షన్స్: ఏ బ్యాడ్మింటన్, బి హాకీ, సి టెన్నిస్, డి స్క్వాష్. కరెక్ట్ ఆన్సర్ బి హాకీ. ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఎలా పంపాలో ఇక్కడ డీటెయిల్డ్గా చూపించారు. 40000 రూపాయలకు ఏడవ ప్రశ్న: హిందూ పురాణాలలో అమరావతి అనే నగరం ఎవరిది? ఆప్షన్స్: ఏ విష్ణువు, బి అగ్ని, సి బ్రహ్మ, డి ఇంద్రుడు. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఇంద్రనీల్ వీడియో కాల్లీ ఫ్రెండ్ లైఫ్ లైన్ను వినియోగించుకున్నాడు. దీపిక టీచర్ను వీడియో కాల్ ద్వారా సంప్రదించాడు. దీపిక ఆప్షన్ డి ఇంద్రుడు సరైన సమాధానంగా సూచించింది. టీచర్ చెప్పిన ప్రకారం ఆప్షన్ డి ఇంద్రుడు సరైన సమాధానంగా గుర్తించి ఇంద్రనీల్ 40000 రూపాయలను గెలుచుకున్నాడు. 80000 రూపాయలకు ఎనిమిదవ ప్రశ్న: వీరిలో ఎవరి ఆత్మకథలో మొదటి చాప్టర్ ఫ్రమ్ హైదరాబాద్ టు రెడ్మండ్ అని ఉంటుంది? ఆప్షన్స్: ఏ మొహమ్మద్ అజారుద్దీన్, బి సుందర్ పిచాయ్, సి సత్యానాదెళ్ళ, డి శ్యామ్ బెనగల్. ఇంద్రనీల్ ఆప్షన్ బి సుందర్ పిచాయ్ అని అనుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ లైన్ వినియోగించుకుంటే బాగుంటుందని సూచన ఇచ్చాడు. దాంతో ఇంద్రనీల్ 50-50 లైఫ్ లైన్ను వినియోగించుకున్నాడు. ఆప్షన్ సి సత్యానాదెళ్ళ, ఆప్షన్ డి
శ్యామ్ బెనగల్ మాత్రమే మిగిలాయి. మొదట ఇంద్రనీల్ సత్యానాదేళ్ల ఫిక్స్ చేయమని చెప్పినా చివరి క్షణంలో మనసు మార్చుకొని మళ్ళా శ్యామ్ బెనగల్ను సూచించాడు. కానీ ఇంద్రనీల్ మొదట అనుకున్న సత్యానాదళ్లనే సరైన సమాధానం, శ్యామ్ బెనగల్ తప్పు సమాధానం. తప్పు సమాధానం చెప్పడంతో ఇంద్రనీల్ 10,000 రూపాయల వరకు పడిపోయాడు. రెడ్మండ్ అనేది యుఎస్ఏలోని ఒక సిటీ. మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంటుంది. తప్పు సమాధానం చెప్పడంతో ఇంద్రనీల్ ఆట 10,000 వద్దనే ముగిసింది. ఈ సందర్భంగా ఇంద్రనీల్ తన ఫ్రెండ్ హర్ష జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రాలతోటి రూపొందించిన ఒక గిఫ్ట్ ప్యాక్ను అందించాడు. తదుపరి కంటెస్టెంట్ను హాట్ సీట్ పైకి ఆహ్వానించాలి అని అనుకుంటూ ఉండగానే శంఖం మొగడంతో ఈనాటి ఆట ఆగింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మీరు కనుక ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందితో చేయించండి.